ఎంతో మంచి మనసుతో మన వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి మన ఆశ్రమ వృద్ధుల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ ప్రేమకు స్వాగతం అండి. ఈరోజు మన వీడియో ఏమంటే మన అమ్మ ప్రేమ ఛానల్కి మొదటి జీతం వచ్చింది కదండి, అది ఎంత వచ్చింది ఏమి అనేది మీ ముందుకు ఈరోజు తీసుకొచ్చేసానండి. ఆ వచ్చిన జీతం అంకెలు మీ అందరికీ తెలియజేస్తే మాత్రం ఖచ్చితంగా మీరందరూ అంటారు, మంజులమ్మ సార్ ఈ రోజు నుండి మారిపోతుందా హెంపనని. అవునండి, నా కష్టానికి ఫలితం అని నేను అనుకుంటాను. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయం ఏమి అని కూడా తెలియజేసి అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు అమ్మ ప్రేమ. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే దేవుడి దయతో మీ అందరి అభిమానంతో చాలా చాలా బాగున్నామండి. అదేవిధంగా మీరందరూ కూడా బాగుండాలని బాగుంటారని మనస్ఫూర్తిగా మేము మన ఆశ్రమ వృద్ధులు కోరుకుంటున్నామండి. ఈరోజు మన వీడియో ఏమంటే మీ అందరికీ ఇంతకుముందు వీడియోలో తెలియజేశాను ఏమంటే మన అమ్మ ప్రేమ లాగ్స్కి మొదటి జీతం వచ్చింది అనేట్లుగా తెలియజేశాను కదా. అది ఎంత వచ్చింది ఏమి అనేది మీకు ఎవరికి చెప్పలేదు కాబట్టి ఈరోజు కొంచెము దీనికనే టైం కేటాయించానండి. అన్ని పనులు ముగించుకొని ఇక్కడికైతే వచ్చాను మన అమరావతమ్మ వాళ్ళ ఇంటికి, అంటే మన ఆశ్రమంలో ఉన్న అమరావతమ్మ ఉద్యోగి అమరావతమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇక్కడున్న మీ ఇంట్లో వీడియో తీయలేదు కదా ఇంతవరకు, ఏసారి తీద్దాం అన్నట్టుగా ఇక్కడైతే ప్లాన్ చేసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటా. నచ్చితే మాత్రం మీ అభిప్రాయం కూడా కమెంట్లో తెలియజేయండి, అంటే ఇంట్లో బాగుందా వీడియోలో అన్నట్లుగా, వీడియో బాగుందా అన్నట్లుగా. ఇంకా మనము మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఏం విషయం అంటే మనము ఛానల్ ఓపెన్ చేసింది, అమ్మ ప్రేమ లాగ్స్ ఓపెన్ చేసింది నవంబర్లో అండి. నవంబర్లో స్టార్ట్ చేసాం. నవంబర్లో స్టార్ట్ చేస్తే మనకి 2.5 రోజుకే మనకి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. 2.5 రోజుకే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. అదేవిధంగా మనకి ఒక 1 మంత్ కంప్లీట్ అయ్యే రోజులకే మనకి 4000 అవర్స్ వాచ్ టైం కూడా వచ్చేసింది, కంప్లీట్ అయిపోయింది. కాబట్టి టక్కన మనకి మానిటైజ్ అయిపోయింది అనమాట, మన ఛానల్ మానిటైజ్ అయిపోయింది. ఇంకా మనకి డాలర్స్ కౌంట్ అయితే కదా, డాలర్స్ అయితే ఆ డేట్ నుండి కౌంట్ అయింది. ఎప్పటి నుండి? జనవరి నుండి మనకు కౌంట్ అయింది. జనవరిలో ఇంత, ఫిబ్రవరిలో ఇంత, ఇట్లా అని కొన్ని డాలర్స్ అయితే మనకు కౌంట్ అయింది. ఇప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు మన జీతం ఎంత వచ్చింది ఏమనేది పక్కన పెడదాము, కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది నాకు ఫోన్లు చేసి అమ్మ మీరు ఆశ్రమ వీడియోలు పెడుతున్నారు కదా, మీ వీడియోలు పెట్టగానే చాలా మంది చూస్తున్నారు, అదే కొత్త ఛానల్ ఓపెన్ చేసి కూడా మీకు వెంటనే అంటే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు, అదేవిధంగా 4000 వాచ్ టైం వచ్చేసింది, ఇంకా 1 కేజీ కూడా అయిపోయింది, శాలరీ కూడా వచ్చేసింది కదా, అది ఎట్లా మాకు రాలేదు అనేట్లుగా చాలా ఆశ్రమాల వాళ్ళని అడుగుతున్నారు. సర్వీస్ చేసే వాళ్ళు, ఆశ్రమాలు పెట్టిన వాళ్ళు అడుగుతున్నారు. మీ అందరికీ ఒకటే చెప్పాలనండి, ఏమంటే ఇప్పుడు నేను సక్సెస్ అయ్యానని అనుకుంటాను. మీకు కూడా తెలుసు, మీ కండ్ల దృక్గానే నేను సక్సెస్ అయ్యాను, లేకుండా ఏం లేదు. ఎందుకంటే ఏది కూడా నేను దాచిపెట్టను, మీ అందరికీ తెలుసు ఏది దాచిపెట్టకూడదనే నా ఉద్దేశం. ఆ రకంగా ఇప్పుడు నేను సక్సెస్ ఏ విధంగా అయ్యానంటే, అంటే మీకు మనం వీడియోలు పెట్టేటప్పుడు కూడా నేను ఏ విధంగా పెడతాను అనేది కూడా మీరు ఒకసారి గమనించండి. మీరు నాకు ఫోన్ చేసి అడుగుతారు కాదని లేదు, ఫోన్లో కూడా మీకు చాలా వరకు చెప్పాను. నేను మీకు చెప్పిన చాలా మాటలు ఏమంటే వీడియో ద్వారా చెప్తాను, వీడియోలో క్లియర్గా చెప్తాను, మీకు అంతా అర్థమవుతుంది, అందరికి కూడా అర్థమైనట్లుగా ఉంటుంది హెప్పని చెప్పి నేను చెప్పడం. ఏమంటే మనకి అన్నదానాలు అనేది ప్రతి సందర్భానికి మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు అన్నదానం భోజనాలు తెచ్చి పెడతారండి. మరి రోజు అదే అన్నదానాలు మనం వీడియోలో పెడుతుంది అనుకోండి, ఎవరు చూస్తారండి కదా? రోజు అన్నం వడ్డించేది భోజేసేది, అన్నం వడ్డించేది భోజేసేది. వృద్ధులంటే అది మాత్రమే కాదు కదండి, పిల్లలంటే అది మాత్రమే కాదు కదండి. అంటే పిల్లల ఆశ్రమము, వృద్ధుల ఆశ్రమం గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. అంటే మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు, మీకు ఒక సలహా ఇచ్చినట్లుగా. అంటే మీరేం అంత ఇదే సలహా ఇచ్చేదానికి, అంటే ఇది కూడా ఒక సహాయంగానే అనుకుంటా, ఇది కూడా నేను సర్వీస్ అని అనుకుంటానండి. ఎప్పుడు కూడా వచ్చిన వాళ్ళని చూపించి, వాళ్ళ భోజనాలు వడ్డించే చూపించి, ఏమి వాళ్ళు భోజనం చేయాలి చూపించేది, ఎవరు అవతలు భోజనం చేయాలి చూపించేది. ఇవే కాదు కదండి వీడియోలు, అంటే వాళ్ళకు కూడా అవే కాదు కదండి, వాళ్ళకి భోజనాలు పెట్టడం తినడమే కాదు కదా, వాళ్ళకు కూడా కొన్ని సరదాలు ఉంటాయి. వాళ్ళతో మనం ప్రేమగా అభిమానంగా మాట్లాడాలా, వాళ్ళను కూడా మన అభిమానులకు పరిచయం చేయాలా, పేరు పేరున పరిచయం చేయాలా, వాళ్ళ గుణగణాల గురించి మనం తెలియజేయాలా. తెలియజేస్తే ఎవరైతే మన అభిమానులు ఉంటారో వాళ్ళు వీళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ గా తీసుకుంటారండి, వాళ్ళు తల్లిదండ్రులుగా తీసుకుంటారు, పిల్లలైతే వాళ్ళ పిల్లలాగా తీసుకుంటారు. కాబట్టి అక్కడ బంధం అనేది ఏర్పడుతుంది, ఆ బంధానికి మనకు వ్యూస్ వస్తాయి, మనకి సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు, దాంతో పాటుగా బయట ఇన్కమ్ కూడా వస్తుంది. ఇది ఎవరు చెప్పాలనుకుంటారు, ఎందుకంటే నేను సక్సెస్ అయ్యాను నా వరకు చాలా, ఎవరికి ఎందుకు చెప్పాలని అనుకోవచ్చు. కాకపోతే నా దృష్టిలో అర్థం కాదండి, నాకేమంటే నేను బాగుండాలా, నాతో పాటు అందరూ బాగుండాలని నేను అనుకుంటాను. కాబట్టి ఈ విధంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నానండి. ఇప్పుడు మనకి స్టార్టింగ్ డేలో ఏమంటే యూట్యూబ్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాని మీదే ఆధారపడి ఉండేదాన్ని నేను. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా సపోర్ట్ చేస్తే, లేకపోతే నాదేమన్నా చిన్న చిన్న బిజినెస్లు ఉంటే, నేను హోటల్ హాస్టల్ ఇవన్నీ పెట్టి నేను ఆశ్రమం రన్ చేసుకునేదాన్ని. నేను ఒకప్పుడు టైలరింగ్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టాను, బాగా సంపాదించాను,
అట్లంతా నేను సంపాదించి నా సర్వీస్ ఏదో చేసుకుంటా వచ్చాను 25 సంవత్సరాలు ఉండి. ఇంకా నాకు వయసు మీద పడతా వస్తుంది కదా, ఎన్ని రోజులకి నేను అట్లా చేసుకుని ఉండాలంటే ఇక్కడ కష్టము. అట్లానే యూట్యూబ్ రన్ చేయడం ఈజీ అని మాత్రం అనుకోవద్దండి, చాలా చాలా కష్టము. డే అండ్ నైట్ నేను నిద్ర మేలుకొని చేసే సందర్భాలు కూడా అంటే చేసే సందర్భాలు కూడా చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అది కేవలం మా వారికి మాత్రమే తెలుసు నేను యూట్యూబ్ కోసం ఎంత కష్టపడతాను అనేది, కేవలం మా వారికి మాత్రమే తెలుసు. ఎందుకంటే మేము ఒకే రూమ్ లో ఉంటాం కాబట్టి తనకు తెలుసు నిద్ర లేని రాత్రులు ఎన్ని ఉంటాయి అని చెప్పి. పొగలంతా ఏదో ఒక పని ఉంటుంది, ఆ పనులు ముగించుకొని నైట్ లో వీడియో ఎడిటింగ్ కూర్చుంటాను. నాకు ఈ వీడియో ఎడిటింగ్ ఎవరు వేరే వాళ్ళు చేస్తే నాకు నచ్చదు, నేనే చేయాల. తమ్నేల్ వేరే వాళ్ళు పెడితే నాకు నచ్చదు, నేనే పెట్టాల నాకు నచ్చినట్లుగా. ఆ తమ్నేల్ లో ఎట్లా అంటే తమ్నేల్ క్రియేట్ చేయడం కూడా, దాంట్లో ఆ పదాలు పెట్టడం కూడా నా ఇష్ట ప్రకారమే నేను చేస్తాను, చేసుకుంటాను అనమాట. ఆ రకంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకరి మీద ఆధారపడితే కూడా మనం సక్సెస్ కాలేము. మనంతట మనము మనం చేయగలిగితే 100% కూడా మనం సక్సెస్ కాగలుగుతాం. ఇంకా యూట్యూబ్, కొంతమంది అమ్మ యూట్యూబ్ మాకు అవగాహన లేదు, యూట్యూబ్ కొంచెం కష్టం కదా తెలియదు మాకేని, యూట్యూబే మీకు అన్ని నేర్పిస్తుందండి. నేను ఆఫ్టర్ 9th క్లాస్ చదువుకున్నాను, 9th క్లాస్కే నేను ఇంత చేస్తున్నానంటే మీలో ఇంకా చాలా మంది చాలా చదువుకో ఉంటారు కాబట్టి మీకు ఇంకా అన్ని బాగా తెలిసి ఉంటుంది. మనం నేర్చుకునే కొద్దీ మనం నేర్చుకోవాలని ఎప్పుడైతే మనకు ఒక ఆలోచన ఉంటుందో ఆ నేర్చుకోవాలనే ఆలోచనే మనకి యూట్యూబ్ ఒకటి నేర్చుకుంటే 100 నేర్పిస్తుంది అనమాట. ఆ రకంగా మనం నేర్చుకొని మనం చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా చేయగలుగుతాం, చేస్తాం కూడా. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను నేను. ఏమంటే పిల్లల ఆశ్రమమైనా పెద్దోళ్ళ ఆశ్రమమైనా ఏదైనా సర్వీస్ అయినా కూడా మనం ఏమంటే వాళ్ళని డైరెక్ట్ గా వాళ్ళకి పరిచయం చేయాలా, వాళ్ళ మాటల ద్వారా వాళ్ళకి తెలియజేయాలా, వాళ్ళ ఆనందాన్ని కూడా వాళ్ళతో పంచాలా, వాళ్ళ దుఃఖాన్ని కూడా వాళ్ళతో పంచాలా, అన్ని కూడా డైరెక్ట్ వాళ్ళని డైరెక్ట్ చేసినామంటే వాళ్ళకి కనెక్ట్ అవుతారు, కనెక్ట్ అయినప్పుడు ఏమంటే ఆ కనెక్ట్ అవ్వడం వల్ల నా మీద అభిమానం పుట్టుకొస్తుంది వాళ్ళకి. ఇక్కడ ఈ కనెక్టింగ్ ఎక్కడొచ్చా, మంజులమ్మ ద్వారానే వచ్చింది కదా అన్నట్లుగా నా మీద అభిమానం వస్తుంది, నా మీద నమ్మకం కూడా వస్తుంది. ఇంకొకటి మనం చేసేటప్పుడు కూడా అంతే, ఒక నమ్మకంగా కూడా చేయాల. మనం ఇక్కడ చేసేది ఒకటి, మనం చెప్పేది ఒకటి చేస్తే కూడా అక్కడ కూడా నమ్మకం పోతుంది. ఎవరైనా ఇక్కడ వరకు వచ్చి చూస్తే కూడా సేమ్ మనం యూట్యూబ్ లో ఏం చెప్పింటామో అదే ఇక్కడ ఉంటే ఇంకా అది 100% ఇంకా 1000% వరకు మనం లాక్ వెళ్తుంది. మంచిదానికి లాక్ వెళ్తుంది, మన ఆదాయాన్ని కూడా లాక్ వెళ్తుంది. ఆ రకంగా చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను సక్సెస్ అయ్యాను నేను చెప్తాను. ఇది మీ అందరికీ మంచిగా అనిపించవచ్చు, చెడ్డగా అనిపించవచ్చు, నేనైతే మాత్రం మంచిగా అనుకునే చెప్తున్నాను. మీ అందరూ కూడా ఒక సలహాలాగా ఇవన్నీ చెప్తున్నాను. ఇవన్నీ మీరు గమనించుకుంటే మీరు కూడా నాలాగా సక్సెస్ అవుతారని కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు డాలర్స్ విషయానికి వద్దామండి. ఇప్పుడు మనకి ఎప్పుడు మానిటైజ్ అయింది ఛానల్, జనవరిలో అనుకుందాం, జనవరిలో మనకు ఆ ఛానల్ మానిటైజ్ అయింది, అప్పటి నుండి డాలర్స్ అనేది కౌంట్ అవుతుంది మనకి. స్టార్టింగే మనకి ఓ డాలర్స్ కౌంట్ అయిపోవండి, మనకి వ్యూస్ని బట్టి కౌంట్ అవుతుంది. ఇప్పుడు వీడియో పెడతాం, వీడియో అనేది కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు సర్వీస్ చేసేవాళ్ళు, అదేవిధంగా ఎవరు ఆశ్రమాలు నడిపేవాళ్ళు, పిల్లల ఆశ్రమం వృద్ధులాశ్రమం నడిపేవాళ్ళు కూడా 2 నిమిషాలు, 3 నిమిషాలు, 1 నిమిషము, 5 నిమిషాలు ఇట్లా వీడియోలు పెడతారు. అట్లా కాదండి, 8 నిమిషాల నుండి 16 నిమిషాల వరకు వీడియో పెట్టండి. ఖచ్చితంగా 8 నిమిషాల నుండి 16 నిమిషాల వరకు వీడియో ఉండేటట్లు చూసుకోండి మీరు. ఆ టైం గమనించండి, ఆ టైం వాచ్ టైం అని, అది ఫుల్ వాచ్ ఎవరన్నా ఫుల్ వీడియో చూస్తే మీకు వాచ్ టైం కలిసి వస్తుంది, తొందరగా మీకు మానిటైజ్ అయ్యే అవకాశం ఉంది, వాచ్ టైం కలిసి వస్తుంది కదండి మీకు. ఆ రకంగా ఇంకా మనం రిక్వెస్ట్ పెట్టినంత మాత్రాన సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని మాత్రం నమ్మద్దు. మనం రిక్వెస్ట్ పెడితే సబ్స్క్రైబ్ చేసుకోరు. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మనలో సత్తా ఉండాలా, ఖచ్చితంగా మనలో సత్తా ఉంటే మాత్రం మనం చెప్పకపోయినా వాళ్ళు రిక్వెస్ట్ పెట్టకపోయినా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కానీ నేను చెప్తానండి, ఏ విధంగా చెప్తాను, కొన్ని వీడియోలు చూసి బాగుంది నమ్మకం ఉంది అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాను, అయినా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇంకోటి సబ్స్క్రైబర్స్ ఉన్నంత మాత్రాన మనకు డబ్బు వస్తుందా అంటే మాత్రం 100% రాదు. సబ్స్క్రైబర్స్ 100 మంది ఉన్నా 100,000 మంది ఉన్నా మనకి రాదనమాట. వాళ్ళ వీడియోలు చూస్తే మాత్రమే మనకు డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. ఈ రకంగా ఉంటుంది. చూసేవాళ్ళు ఫుల్ వీడియో చూస్తే ఒకలాగా కౌంట్ అవుతుంది, స్కిప్ చేసి చూస్తే ఒకలాగా కౌంట్ అవుతుంది, యాడ్ స్కిప్ చేయకుండా చూస్తే ఒకలాగా కౌంట్ అవుతుంది, అదేవిధంగా మన దేశంలో చూస్తే ఒకలాగా కౌంట్ అవుతుంది, అదర్ కంట్రీస్లో చూస్తే ఒకలాగా కౌంట్ అవుతుంది. మన ఇండియాలో చూసారనుకోండి 1 రూపీ కౌంట్ అయితే అదర్ కంట్రీస్ వాళ్ళు చూస్తే 2 రూపీస్ కౌంట్ అవుతుంది, డబుల్ ఇన్కమ్ మనకు కౌంట్ అవుతుంది. ఈ రకంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు, చాలా వరకు మీకు తెలిసింటుంది. నాకున్నా కూడా మీకు 1000% తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. తెలిసిన వాళ్ళంటే నాకు తెలిసింది ఇంతేనండి, చింతలకి అయితే నాకు తెలిసింది, ఆ తెలిసింది చెప్పేయాలా అని బడాయి అనమాట. మంజులమ్మ అంతే, తెలిసింది ఏది దాచుకోదు, అందరికీ చెప్పేయాలా, అందరూ కూడా నాలాగా బాగుండాలా. నేను బాగున్నానండి, గర్వంగా చెప్పగలుగుతాను నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ రకంగా ఇప్పుడు మనకి డబ్బులు ఎంత వచ్చింది అనేది చూద్దాం.
ఇదిగోండి ఫస్ట్ టైం మనకు వచ్చిన డాలర్స్ ఇవన్నమాట. ఫస్ట్ టైం మనకు వచ్చిన డాలర్స్ ఇదిగోండి. ఇది ఇది ఫస్ట్ మనకి మెసేజ్ వస్తుంది, బ్యాంక్ నుండి మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఇంకోటి చెప్పాలి మీకు ఏమంటే, మనకి మానిటైజ్ అయిన తర్వాత మనకు ఒక మనం ఫస్ట్ అన్ని ఏమంటారు ఆధారాలన్నీ ఇవ్వాలి వాళ్ళకి. ఆధార్ కార్డు డీటెయిల్స్ ఇవ్వాలి, దాంతోపాటు మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనకి పిన్ నెంబర్ అని ఒకటి వస్తుంది. ఆ పిన్ నెంబర్ మనము బయట స్టూడియోలో అప్లోడ్ చేయాలి. మన పిన్ నెంబర్ అని ఒకటి వస్తుంది, నాకు వచ్చింది, నేను వీడియో కూడా తీసి పెట్టాను. అంటే పిన్ నెంబర్ చూపించాలి, దానికి పిన్ నెంబర్ ఎవరికి చూపించకూడదు. ఆ వైటీ స్టూడియోలో మనం అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత మనకి మన అకౌంట్లోకి అన్ని కరెక్ట్గా సెట్ అయ్యింది అనుకోండి, మన అకౌంట్లోకి డాలర్స్ అనేది వస్తుంది. అంతవరకు కౌంట్ అయ్యేది కూడా అట్లే ఉంటుంది, మన అకౌంట్లోకి రాదనమాట. డీటెయిల్స్ అంతా ఇచ్చిన తర్వాత మన అకౌంట్లోకి వస్తుంది. ఈ రకంగా ఈ డాలర్స్ అయితే వచ్చినాయండి. ఫస్ట్ టైం మనకు వచ్చిన డాలర్స్ ఇవి ఇదిగోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది డాలర్స్ రూపంగా మనకి వైటీ స్టూడియోలో కనబడుతుంది. కాకపోతే మన యూట్యూబ్ ట్యాక్స్ పట్టుకొని ట్యాక్స్ పోయి ఈ రకంగా కౌంట్ అవుతుందండి. ఇక్కడ అండర్లైన్ చేశాను కదా గ్రీన్లో, అంత అమౌంట్ మనకి బ్యాంక్ మెసేజ్ వస్తుంది అనమాట. డాలర్స్ రూపంగా ఇంత వస్తుంది, అది మన కరెన్సీ రూపంగా మన అకౌంట్లోకి వస్తుందన్నమాట. ఇదిగోండి అది ఇదేనమాట, యాక్సిస్ బ్యాంక్ది మినీ స్టేట్మెంట్ తీసానా, అక్కడ అండర్లైన్ చేశానా, ఆ అమౌంట్ మనకు వచ్చింది మన కరెన్సీ రూపంగానే. ఇంకా క్లియర్గా మీకు అన్నీ తెలిపించాను, తెలియజేశాను అని నేను అనుకుంటా. ఎనీ డౌట్స్? ఆగండి ఆగండి, మరి డౌట్స్లు ఎక్కువ అడిగేస్తే నాకు అంత నాలెడ్జ్ లేదు, ఊరికే పదం బాగుంది కదా అని వాడేశాను. ఓకేనా? దీనికి అంత డాలర్స్కి మనకు వచ్చిన మన కరెన్సీలో వచ్చిన అమౌంట్ చూపిస్తాను. ₹500 నోట్లు అండి ఇవి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. 18 నోట్లు అంటే ₹9,000 ఇక్కడ ఉందా, ₹9,000 ఒకటి వచ్చింది. ఇక్కడ పెట్టానా? ఇవి సపరేట్ సపరేట్గా ఎందుకు పెడుతున్నానంటే ఈ అంకిని మీరు గమనిస్తారేమో అని. ఇదిగోండి ఇది ఒక ₹500 నోటు, ₹200 నోట్లు రెండు, ఇది ₹700, 9,700. అదేవిధంగా 60, 70, 80, ఇది వచ్చి ₹80. ఇక్కడేమో ₹6 అండి. ఇక్కడ ఈ రకంగా ఎందుకు పెట్టానంటే ఇది 9 కదా, ఇది 7 కదా, ఇది 8 కదా, ఇది 6, 7, 8, 6 వచ్చింది చూడండి. ఇక్కడ 7, 8, 6 9 పక్కన పెడదాం. 9 నాకు లక్కీ నంబరు, 9 చాలా చాలా నాకు లక్కీ నంబర్ అండి. నాకైతే మాత్రము చాలా ఇష్టం, 9 నంబర్ అంటే మాత్రం నాకు చాలా ఎప్పుడు చాలా ఇష్టపడతాను. ఇది 9 లక్కీ నంబరు, అది ఉన్ని పక్కన పెడదాం. ఇక్కడేమంటే ₹780, ₹6, 9,786 మనకు వచ్చింది టోటల్ అమౌంట్. ఇప్పుడు ఇక్కడ 7, 8, 6 వచ్చింది చూడండి. ఇది 7, 8, 6 అనేది లక్కీ నంబరు, మీకు కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది అనుకుంటాను. ఇప్పుడు మీకు నేను ఇక్కడ చూపిస్తే మీకు నిజమే ఉన్నా అని మీకు అనిపించవచ్చు. దానికని ఇక్కడ ఇదిగోండి మినీ స్టేట్మెంట్ తీశాను. ఇది అకౌంట్ మావారిదండి, దీనికి అకౌంట్ అయితే మావారిది ఇచ్చాను. ఇక్కడెక్కడంటే ఇదిగోండి ఇదిగోండి, ఇక్కడ కనబడుతుంది కదా డేటు 26/5/2023 తేదీన మన అకౌంట్లోకి మన కరెన్సీ రూపంగా ₹9,786 పై చిల్లర వచ్చిందనమాట. 9 అనేది ఆల్రెడీ నా లక్కీ నంబరు, దాంతో పాటుగా 7, 8, 6 వచ్చింది కదా. ఇది మన ముస్లిం సోదరి సోదరి మనులకైతే బాగా తెలిసిందండి దాని గురించి. ఈ రకంగా కొన్నిటికి సంతోషపడడం కూడా కొన్నంత బలాన్ని ఇస్తుందని నా ఆలోచన. దానికి ఆశపడడం కాదు, మనం దానికి సంతోషపడితే మాత్రం ఖచ్చితంగా అది కూడా కొన్నంత బలాన్ని ఇస్తుందని ఈ ర్యాంక్ గురించి కూడా నేను చెప్తున్నానండి. ఆ రకంగా వస్తే కూడా అదృష్టం అని. ఈ అమౌంట్ మనకి మన కరెన్సీలో ఇట్లొచ్చింది అనమాట. స్టార్టింగ్ జీతం మనకి ఈ రకంగా లక్కీ నంబర్స్ తో వచ్చింది, చాలా సంతోషం. దీంట్లోనే మనం చెప్పొచ్చు మనం సక్సెస్ అవుతాము అని కదా. అది ఒక నమ్మకం మనిషికి, ఆ నమ్మకము సగం బలం అనమాట. దానికి ఏది కూడా మనం ఏమంటే మంచిగానే ఆలోచన చేయాలి, ప్రతిదీ కూడా మంచిగానే ఆలోచన చేయాలి. మంచిగానే తీసుకుంటే మనకు అన్ని కూడా మంచి జరుగుతుందని చెప్పాలని నేను అనుకుంటాను. ఇంకా మిగిలిన మన డాలర్లు, ఇప్పుడు వచ్చిన డాలర్లు మిగిలిన డాలర్లు చూపిస్తాను. అంతేనా అమ్మ వచ్చింది ఇన్ని రోజులకి మీకు అని మీరు అనుకోవచ్చు, కాకపోతే కాదండి, ఇంకా వచ్చినాయి డబ్బులు. అంటే డబ్బులు అంటే డబ్బు రూపంగా ఇంకా రాలేదు, డాలర్స్ రూపంగా కౌంట్ అయ్యి మన అకౌంట్లో ఉంది.
మన అకౌంట్ లో అంటే యూట్యూబ్ అకౌంట్ లో ఉంది, మనకి ఇంకా రాలేదు. మన అమ్మ ప్రేమ లాక్స్ లో ఉంది అనమాట, కాకపోతే ఇంకా మనకైతే రాలేదు. ఎందుకంటే ఇది మనకి జనవరి నుండి కౌంట్ అయితే ఇదిగోండి టోటల్ అమౌంట్ ఈ రోజుకి, ఈరోజు ఎంత డేట్, 1వ తేదీకి ఈ 1వ తేదీకి ఇదిగోండి ఇన్ని డాలర్లు మనకు కౌంట్ అయ్యింది, ఓకేనా. 388.59 మనకు కౌంట్ అయ్యింది. ఇది మనకి మన డబ్బుల్లో వచ్చేసింది, మన అకౌంట్కి వచ్చేసింది 128.02 అంటే ఇది మన అకౌంట్కి వచ్చింది. అదే ఇప్పుడు ఇందాక చూపించిన అమౌంట్ అన్నమాట. ఇది ఇంకా మనకు రావాల్సిన అమౌంట్. ఇది ఎప్పుడు వస్తుంది మనకి? ఈ మంత్ వస్తుంది, జూన్లో వస్తుంది. ఇది ఎప్పుడు వస్తుంది అంటే జూన్లో, అంటే ఈ మంత్లో వచ్చేస్తుంది. ఇప్పుడు జూన్ 1వ తేదీ మనం వీడియో తీస్తున్నాము, ఇప్పుడు ఇది వచ్చేస్తుంది డాలర్ లెక్కన. మనం 1 రూపీకి డాలర్ ఎంత కౌంట్ అవుతుందో ఆ డేట్ ప్రకారము మనకి అట్లా కౌంట్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇంతేనా అమ్మా, ఇంత యూట్యూబ్ కష్టపడితే ఇంతేనా వచ్చేది అంటే, ఇది చాలా అతి చిన్న ఛానల్ అండి, తక్కువ ఛానల్. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు దీనికి, అసలు దానికి రావడమే గొప్ప చెప్పాలంటే. అలాంటిది మనము దాన్ని రోజు రోజుకి అభివృద్ధి చేసుకొని పోతా ఉంటే రోజు రోజుకి మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతూ, సబ్స్క్రైబర్స్ పెరిగినంత మాత్రం రాదు, ఇంతకు ముందు కూడా చెప్పాను కదండి, ఆ సబ్స్క్రైబర్స్ ఎందుకు పెరగాలనుకుంటామంటే డైలీ మనము వీడియోలు పెట్టి వాళ్ళకి నోటిఫికేషన్ పోతే ప్రతి ఒక్కరు కూడా వీడియో టచ్ చేసి చూస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చివరి వరకు చూస్తారు, లేకపోతే మధ్యలో ఆపేస్తారు. ఆ మధ్యలో ఆపినా కాల భాగంగా కూడా మనకు కౌంట్ అవుతుంది. కాబట్టి ఆ రకంగా సబ్స్క్రైబర్స్ అనేది రావాలని పని చెప్పి మనం అనుకుంటాం. ఇంకోటి అమ్మ, మధ్యలో పవర్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కదా, వ్యూస్ ఎందుకు రాలేదు అని మీరు అనుకోవచ్చు. కాకపోతే నేనైనా నేను చేసుకున్న పనికి ఆ రకంగా అయిందండి. ఏమంటే యూట్యూబ్ అనేది ఎట్లా అంటే రకరకరకరకాల గేర్లలాగా వస్తూ ఉంటాయి. అన్ని కొన్ని లక్షల వేల కోట్ల ఇవి ఏమి ఛానల్స్ ఉంటాయి, అన్నీ వస్తూ ఉంటాయి. అన్నీ వచ్చేటప్పుడు మనకి దారిని ఏర్పడి ఉంటుంది, ఆ దారిలో మనం పోతా ఉంటాము. మనకు కొవ్విక దారిలో ఇంకా 1 రోజు ఉంటాం కదా, రెస్ట్ తీసుకుందాం అని తప్పకు వచ్చేస్తే ఆ దారిలో ఇంకో దూరేసి ఉంటాడు. అప్పుడు మనం ఎక్కడ ఉంటామో మనకు కనపడం, సబ్స్క్రైబర్స్ కి మనం కనపడం, మనం కనపడకుండా అయిపోతాం. అట్లా మనలో ఉండే వాళ్ళకి దగ్గర దగ్గర 1.5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ కి మనం కనపడట్లేదు కాబట్టి వాళ్ళు మనల్ని చూడట్లేదు. ఆ రకంగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మనం ఎప్పుడు వాళ్ళు కనబడుకొని ఉంటాము, మనం ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు జరిగిపోతుంది అనేది మాత్రం కరెక్ట్ కాదు. మనము వీక్లీ వన్స్ పెడతామంటే ఖచ్చితంగా వీక్లీ వన్స్ పెట్టాలి, డైలీ పెడతామంటే డైలీ పెట్టాలి. అప్పి తప్పి ఎవడైనా 1 రోజు 2 రోజు మిస్ అయినా పర్లేదు, కానీ నెలల కొద్ది గ్యాప్ ఇచ్చేస్తే ఇదో ఇలాగా అయిపోతుంది అనమాట. నేను నెలల కొద్ది గ్యాప్ ఇచ్చేస్తాను కాబట్టి ఈ రకంగా అయిపోతుంది. అవునమ్మా, మీరు ఎందుకు నెలల కొద్ది గ్యాప్ ఇచ్చేశారు అని కూడా మీరు అనుకోవచ్చు. మీకు తెలుసు కదండి నాకు మైగ్రేన్ హెడేక్ అనే రోగం ఉంది కదా, దాని ద్వారా నేను ఏం చేయలేకపోతానండి. ఒకసారి అది ఎక్కువ అయిపోయినప్పుడైతే చాలా కష్టమైపోతుంది, అసలు ఇంకొద్దు అని ఎట్లా మానేస్తాను, తిండి కూడా మానేస్తాను, దాంతోపాటు ఇది కూడా మానేస్తాను. ఆ రకంగా అయిపోయి అట్లా అయిపోతుందండి. ఇంకా మామూలుగా ఏమంటే మన ఆశ్రమంలో ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు కానీ, ఎవరైనా దేవుడి దగ్గర చేరుకున్నప్పుడు కానీ ఇట్లాంటప్పుడు ఇప్పుడు చాలా డిలే అయిపోతుంది. బాగా దగ్గర కనెక్ట్ అయింది ఎవరు తెచ్చుకుంటే మాత్రం చాలా చాలా అసలు ఏమో అయిపోతాను నేను. అట్లాంటప్పుడు వీడియోలు పెట్టుకుని ఆపేస్తాను కాబట్టి ఆ రకంగా ఛానల్ దెబ్బతింది. అయినా కూడా ఛానల్ దెబ్బతింది అంటే పూర్తిగా ఆగిపోయింది ఏమీ లేదు, ఛానల్ జరుగుతూ ఉంది, దాని జీతం వస్తూ ఉంది, అన్ని బాగానే ఉంది. దాని ద్వారా అన్నదానాలు వస్తున్నాయి, అన్ని వచ్చేసి వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, అన్ని జరుగుతుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ, అదేవిధంగా మన సాక్షి పాప ఒక చిన్న రిక్వెస్ట్ పెడుతుందో ఆర్డర్ పెడుతుందో, అది మీకు ఏ రకంగా అనిపిస్తుందో, ముద్దు ముద్దుగా అనిపిస్తుంది నాకైతే మాత్రం దాన్ని మీరు ఫాలో అయిపోతే చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూశారు, చాలా చాలా సంతోషం. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగించేసి ఇదే విధంగా ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.